ఐదు భాగాలుగా 12 షెడ్యూల్గా ఉంటుంది. తరువాత ఇండియాలో రోజుకు 14,300 రైళ్లు తిరుగుతుండగా అవి ప్రయాణించే దూరం చంద్రుడికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని 3.5 రెట్లు అధికంగా ఉంటుందంట. ఇక తరువాతది మన భారతదేశంలో అత్యధిక విద్యార్థులు ఉన్న స్కూల్ కూడా మనదే. లక్నోలోని సిటీ మాంటిసోరి పాఠశాలలో 45,000 మంది విద్యను అభ్యసిస్తుంటారు. ఇది కూడా మన భారతదేశ ఒక గొప్పతనంలో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. తరువాత భారత సాఫ్ట్వేర్ కంపెనీలు 90 దేశాలకు తమ ప్రోడక్ట్లను ఎగుమతి చేస్తున్నాయి. అంటే భారతదేశ సాఫ్ట్వేర్ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ మరియు యాప్స్ 90 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా సహా మరే దేశానికి ఈ ఘనత దక్కలేదు సాఫ్ట్వేర్ రంగంలో. ఇక తరువాతది మానవ చరిత్రలోనే తొలి వైద్య విధానం ఆయుర్వేదం అందించింది మన ఇండియా. చాలా వీడియోలో మనం చెప్పుకునే ఉన్నాం. సుశ్రుత వంటి సర్జియన్లు పూర్వకాలం నుంచే వస్తున్నారు. ఇక తరువాతది ప్రపంచంలో అత్యధిక శాకాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40% మంది భారతీయులు మాంసాహారం ముట్టరు. అంటే అత్యధిక శాతం శాకాహారులే. యుఏఎస్ జపాన్ల తరువాత సూపర్ కంప్యూటర్లు తయారు చేస్తున్న ఏకైక దేశం ఇండియానే. జపాన్ యుఏఎస్ల తర్వాత మన ఇండియానే సూపర్ కంప్యూటర్లు చాలా ఎక్కువగా తయారు చేస్తుందంట. అలాగే 1986 వరకు ప్రపంచానికి వజ్రాలను అందించిన ఏకైక దేశం ఇండియా మాత్రమే. కృష్ణానది డెల్టా ముఖ్యంగా ఇప్పటి హైదరాబాద్, తెలంగాణ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలెన్నో లభించాయి. ఇది గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా కూడా ఒక మంచి భాగం. ప్రపంచంలో అత్యధికంగా సినిమాలు తీసే దేశం కూడా మన భారతదేశమే. ఇండియాలో సుమారు 1000 భాషలు ఉన్నాయి. జాతీయ భాష కూడా లేదు. హిందీ ఇంగ్లీషులు అధికార భాషలుగా గుర్తింపు పొందాయి. హిందీ ఇంగ్లీషును హిందీని జాతీయ భాష కూడా అని అంటారు. ప్రపంచంలో అత్యంత పురాతన నగరం మన దేశంలో ఉంది, అదే వారణాసి. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే ప్లాట్ఫామ్ ఖరగ్పూర్లో ఉంది. దీని పొడవు 2.773 కిలోమీటర్లు. దాదాపు 300 కలిస్తే 3 కిలోమీటర్స్ దగ్గర ఉంటుందంట. ఖరగ్పూర్లో ఉంది అతిపెద్ద ట్రైన్ ప్లాట్ఫామ్. ఇండియాలోని రోడ్లతో భూమి అంతటిని 115 సార్లు చుట్టి వేయచ్చు. అంత పెద్ద రోడ్లు కొండల మీద నుంచి కరుసు మీద నుంచి వేసుకుని వెళ్ళారు. ప్రపంచ తొలి యూనివర్సిటీ క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల ముందే ఇండియాలో మొదలైంది. ఇదే తక్షశిల. ఇక్కడ ప్రపంచ నలుమూలల నుంచి 10,500 మంది విద్యార్థులు 60 సబ్జెక్టుల్లో బోధనలో సాగించడానికి ఆధారాలు ఉన్నాయి. 700 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో ఏర్పడినది ఒక యూనివర్సిటీ. అందులో చాలా ఎక్కువ మంది చదువుకుంటారు. గతంలో భారత రూపాయి ఎన్నో దేశాల్లో అధికార కరెన్సీగా ఉండేది. అంటే మన భారతదేశం కూడా అప్పుడు ఎక్కువగా రూపీని వాడేవారు. చలామణి అయ్యింది. ఓమాన్, దుబాయ్, కువైట్, బ్రాహెయిన్, ఖతార్, కెన్యా, ఉగాండా, సీలియస్, మార్షియన్ దేశాలు అధికార కరెన్సీగా రూపాయిని వాడాయి. ఇప్పుడు అత్యధిక దేశాల్లో చెప్పుకుంటున్న ఈ దేశాలు మన రూపాయినే అప్పుడు వాడేవారు. గడిచిన 1000 సంవత్సరాల్లో భారత్ స్వయంగా ఏ దేశంపై దాడి చేయలేదు. ఇది కూడా మన భారతదేశం యొక్క గొప్పతనమే. అలాగే ఆసియా సింహాలు పరీక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే. వాళ్ళకి, మన ఇండియా వాళ్ళకి మాత్రమే కరేజ్ ఉంది. జై హింద్. ఇది మన ఇండియా గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే ఇప్పుడు మరికొన్ని పాయింట్స్ని కూడా తెలుసుకుందాము. ఇప్పుడు మనం కంచు యుగం గురించి తెలుసుకుందాము. రాజయుగం అనేది అందరికీ బాగా పరిచయమైన యుగం. అలాగే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక యుగం కంచు యుగం. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మానవుడు కొంచెను వాడిన చారిత్రక కాలాన్ని కొంచుయుగం అంటారు. కొన్ని ప్రాంతాలలోని అధిమకాలపు రాతలను పట్టారు. నాగరికతలు తొలినాళ్లను కూడా కొంచుయుగంగానే భావిస్తారు. పురాతన సమాజాలను వర్గీకరించడానికి అధ్యయనం చేయడానికి క్రిస్టియన్ జూర్నస్ థామస్ ప్రతిపాదించిన రాతి, కొంచు, ఇనుప అనే 3 యుగాల వర్గీకరణ 2వది కొంచుయుగం. అంటే ఈయన మన
చరిత్రనంతటిని మూడు విధాలుగా రూపొందించారు. అది రాతియుగం, కంచుయుగం, ఇనుపయుగం. అందులో కంచుయుగం అనేది రెండవది. దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. రాగిని కరిగించి దానిని తగరం, అర్నెస్నిక్ లేదా ఇతర లోహాలతో కలిపి కొంచెం తయారు చేయడం కానీ, ఇతర ప్రాంతాల్లో తయారైన ఉత్పత్తిని కొనుగోలు చేయడం కానీ చేసిన కాలం కొంచెంయుగంగా భావిస్తారు. ఆ కాలం నాటి ఇతర లోహాల కంటే కొంచెం దృఢమైనది, మన్నికమైనది. దీంతో ఆనాటి నాగరికతలు సాంకేతికంగా పైచేయి పొందగలిగాయి. భూమిలో ఇనుప సమృద్ధిగా లభిస్తున్నప్పటికీ దాన్ని అధిక ద్రవీభవనం అంటే డెన్సిటీ స్థానం 1538 degrees centigrade దాదాపు 2800 వరకు ఉంటుంది. కారణంగా క్రీస్తుపూర్వం 2వ సహస్రాబ్ది అంటే 2వ సెంచరీ చివరి వరకు ఇనుమ వాడకం జరగలేదు. తగరం ద్రవీభవన స్థానం అంటే మెల్టింగ్ ఆర్ ఫ్రీజింగ్ స్థానం బాగా తక్కువ 231.9 సెంటీమీటర్. రాగి కూడా ఇనుము కంటే చాలా బాగా తక్కువ ఉష్ణోగ్రత వద్దనే కరుగుతుంది. ఇది కూడా 1885 క్రీస్తుపూర్వం 600 నాటి కొత్త రాతి యొక్క భట్టీల ఉష్ణోగ్రత సామర్థ్యం 900 కంటే తక్కువ కంటే ఎక్కువగా ఉండేది. రాగి తగరాలను కరిగించడానికి ఈ భట్టీల సామర్థ్యం సరిపోయేది. భట్టీలు అనేవి ఇప్పుడు మనం హీట్ని వాటికి దేనికైతే కరిగించాలనుకుంటున్నామో దానికి తగిలించి కరిగిస్తున్నాం. అలాగే అప్పుడు భట్టీలు అంటే హీట్ని అంటే మంటని బాగా సృష్టించే భట్టీలు అంటారు. అది ఆ కాలంలో యూజ్ చేసేవారు. రాతి తగరపు ఖనిజాల లభ్యత తక్కువగా ఉండేది. క్రీస్తుపూర్వం మూడవ సహస్రాబ్ది కొంచెం వ్యాపారం ప్రారంభమయ్యే వరకు పశ్చిమ ఆసియాలో తగరపు కొంచెం లేకపోవడం దీన్ని బలపరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త రాతి యుగం తరువాత కొంచెం యుగం వచ్చింది. అంతవరకు రాతి యుగాన్ని అంటే రాయలను ఎక్కువగా వాడేవారు. కానీ ఆ రాయలు వాడటం వల్ల వారికి ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా సృష్టించబడేది. అలాగే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేవారు కూడా. కనుక వాళ్ళకి రాతితోని అంతగా ఎఫెక్షన్ ఉండేది కాదు. దాని తర్వాత ఈ కొంచెం వచ్చి రాతి లాంటి ఇనపతనం ఉంటుంది. కానీ రాయి అంత బరువు ఉండదు, రాయి అంత డెన్సిటీ ఉండదు. కనుక ఇది ఈజీగా వాళ్ళు లిఫ్ట్ చేయగలిగేటట్టు ఉండి దాన్ని చక్కగా వివరిస్తుంది. కనుక ఈ కొంచెంయుగంలో కొంచెం వాడకాన్ని చాలా ఎక్కువగా మన భారతీయులు కనుగొన్నారు. అలాగే ఈ కొంచెం గురించి ప్రపంచవ్యాప్తంగా తర్వాత కాలంలో తెలిసేటట్టు చేశారు. నిన్న చెప్పిన వీడియోలో విధంగా టర్కులు మన భారతదేశానికి వచ్చేటప్పుడు కొంచెం మీద ఒక దృష్టి వేశారు. ఎందుకంటే యూరోప్ అలాంటి దేశాలలో ఎక్కువగా కొంచెం లభ్యత అవ్వదు. కానీ మన భారతదేశం సకల భూములు ఉన్న దేశం కనుక కొంచెం అనేది చాలా ఎక్కువగా లభ్యమయ్యేది. ఆ టర్కులు బ్రిటిష్ వాళ్ళు మన కొంచెంని కూడా ఎన్నోసార్లు తీసుకువెళ్ళారు. అది భారతదేశ భూమి యొక్క గొప్పతనం. కొంచెంయుగ నాగరికతల్లో రాయడం మొదలవ్వడం విభిన్న కాలాల్లో జరిగింది. మొదట తాటి రేకుల మీద కాకుండా కొంచెంయుగంలో కొంచెం మీద ముద్రించేవారు, ఏదైనా మృదించేవారు. ఇప్పుడు బ్రెయిలీ లిపి కూడా కొంచెం మీద రాయడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది కూడా. పురావస్తు ఆధారాల ప్రకారం మెసపటోనియా, కునియోఫామ్స్టిస్, ఈజిప్టు, హైగోరోలిప్స్ నాగరికతలో మొట్టమొదటిగా రాత వస్తువులను అభివృద్ధి చేశాయి. అవి రాతి యుగంలో మొదలైన అంతా డెవలప్ అవ్వలేదు. పిరమిడ్స్ కట్టారు ఈజిప్ట్ వాళ్ళు. అది వాళ్ళ దేశపు గొప్పతనం. అలాగే మన భారతదేశ యొక్క గొప్పతనం ఎన్నో ఉంది. అవి ఇంకా చాలా చెప్పుకోవచ్చు. అందులోనూ ఒకటైన ఈ కొంచెంయుగం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఈ కొంచెంయుగంలో కొంచెంని ఎక్కువగా వాడటం మొదలుపెట్టారు. కొంచెం అనేది అన్నిటికంటా కూడా కొంచెం మీద రాయడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది కూడా. పురావస్తు ఆధారాల ప్రకారం మెసపటోనియా, కునియోఫామ్స్టిస్, ఈజిప్టు, హైగోరోలిప్స్
నాగరికతలో మొట్టమొదటిగా రాత వస్తువులను అభివృద్ధి చేశాయి. అవి రాతి యుగంలో మొదలైన అంతా డెవలప్ అవ్వలేదు. పిరమిడ్స్ కట్టారు ఈజిప్ట్ వాళ్ళు, అది వాళ్ళ దేశపు గొప్పతనం. అలాగే మన భారతదేశ గొప్పతనం ఎన్నో ఉంది, అవి ఇంకా చాలా చెప్పుకోవచ్చు. అందులోనూ ఒకటైన ఈ కొంచె యుగం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఈ కొంచె యుగంలో కొంచెని ఎక్కువగా వాడటం మొదలుపెట్టారు. కొంచె అనేది అన్నిటికంట తక్కువ డెన్సిటీతో ఉండడం, అలాగే పెద్ద పెద్ద పనులు చేయడం, ఎంత కొట్టినా ఎరగకుండా ఉండడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల కొంచె అనేది పేరులోకి వచ్చింది. ఈ విధంగా కొంచె యుగం అనేది మన భారతదేశానికి ఎంతో ఉపయోగపడింది. అలాగే మన భారతదేశం భూమిలో కొంచె అనేది కూడా ఎక్కువగా ఉందని మనం తెలుసుకున్నాం. భారతదేశం గొప్పతనం గురించి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా మన భారతదేశ గొప్పతనాన్ని నేర్చుకుంటారు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు జరిగిన గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా ఆల్ ఎపిసోడ్స్ని ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, దీనిని ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. నిరభ్యంతంగా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.